హలో ఫ్రెండ్స్ పోట్లీ బటన్స్తో బ్లౌజ్ యొక్క నెక్ చూపిస్తున్నాను అది ఎలానో ఇప్పుడు చూద్దాం దానికోసమే కొన్ని థర్మాకోల్ బాల్స్ తీసుకున్నానండి ఆ తర్వాత బ్లౌజ్ కట్ చేయంగా మిగిలిన క్లాత్లో నుంచి నేను యొక్క బాల్స్ అనేవి తయారు చేస్తున్నాను పోట్లీ బటన్స్ని అయితే ముందుగా టూ టూ ఇంచెస్లో స్క్వేర్ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి అయితే అలా ఎక్కువ క్లాత్ అనేది పడుతుంది అందుకని నేను ఇలా పెద్ద క్లాత్ తీసుకొని దాంట్లో నుంచి ఈ యొక్క పోట్లీ బటన్స్ తయారు చేస్తున్నాను రాంగ్ సైడ్లో నుంచి ఒక థర్మాకోల్ బాల్ని ఈ విధంగా ఉంచుతూ ఇలా చూపించే విధంగా ఇలా మూటలా తిప్పుకోవాలి ఒక బాల్ని ఆ తర్వాత మన యొక్క మిషన్ దారం ఉంటుంది కదా ఆ యొక్క దారాన్ని డబల్లో చుట్టుకోవాలి సింగల్లో అయితే తెగిపోతుందని నేను డబల్లో చుడతాను ఈ విధంగా ఇలా డబల్లో చుట్టుకొని ఆ తర్వాత ఇలా ముడి వేసుకోవాలి ఈ విధంగా మనం అనేది తయారు చేసుకోవాలి ఇలా మనం మూటలా వీటిని కుట్టి తయారు చేస్తాం కాబట్టి వీటిని పోట్లీ బటన్స్ అంటారు ఇలా మనకి ఎన్ని కావాలో అన్నింటినీ రెడీ చేసుకోవాలి ఇలా చూడండి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను వీటన్నింటినీ ఆ తర్వాత పోట్లీ బటన్స్తో పాటుగా పైపింగ్ని కూడా రెడీ చేసుకుందాము దానికోసమే ఒకటిన్నర లేకపోతే ఒకటి ఇంచుల వడుపులో క్రాస్ పీస్ తీసుకున్నాను ఆ తర్వాత యొక్క థ్రెడ్ కూడా తీసుకుంటున్నాను క్రాస్లో కట్ చేసినప్పుడు పీసెస్కి స్టార్టింగ్లో ఎండింగ్లో ఈ విధంగా క్రాస్లో వస్తే చూయించే విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా క్రాస్లో ట్రాంగిల్గా వచ్చేటట్టుగా చూసుకుంటూ ఇక్కడ స్టిచ్ అనేది వేసుకొని అటాచ్ చేసుకోవాలి మీరు ఎన్ని పీసులు తీసుకుంటే అన్ని పీసెస్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ యొక్క పైపింగ్ దారాన్ని తీసుకొని దీనికి లోపల సైడ్ నుంచి సెంటర్లో ఈ విధంగా ఉంచుకోవాలి ఇలా ఆ తర్వాత స్టిచ్ వేసుకోవాలి అయితే పైపింగ్ నీట్గా రావాలి అంటే ఈ యొక్క ఫూట్ ఏదైతే ఉంటుందో అది పైపింగ్ ఫూట్ పెడితేనే మనకు నీట్గా వస్తుంది కాబట్టి రిస్క్ అనుకోకుండా ఈ యొక్క ఫూట్ని చేంజ్ చేసి దారాన్ని అంటిస్తూ స్టిచ్ వేసుకోవాలి వెనక సైడ్ లాగుతూ క్లాత్ని స్టిచ్ వేసుకోవాలి ఆ తర్వాత ఈ యొక్క వెడల్పు కనుక ఎక్కువగా ఉంటే ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతా క్లాత్ని సమానంగా కట్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకు నెక్ అనేది దీంతోనే తెలుస్తుంది ఇలా మనము రెడీ చేసుకోవాలి పోట్లీ బటన్స్ని పైపింగ్ని ముందుగా రెడీ చేసి ఉంచుకొని ఆ తర్వాత నేను దీని యొక్క స్లీవ్స్ ముందుగానే మీకు షార్ట్స్లో అప్లోడ్ చేశానండి చిన్న పఫ్ కుట్టాను ఆ తర్వాత కింద సైడ్ కూడా పోట్లీ బటన్స్తో దీని యొక్క లుక్ అనేది చాలా బాగుంది తర్వాత ఫ్రంట్ బ్యాక్ కుట్టి రెడీ చేసుకొని అటాచ్ చేసుకున్నాను అయితే స్లీవ్ అటాచ్మెంట్ అనేది ఇప్పుడు చేసుకోకూడదు నెక్ కుట్టిన తర్వాతనే స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు బ్లౌజ్ పై సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ చూయించే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి లెఫ్ట్ సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి అయితే ముందుగా పైపింగ్ కుట్టుకోవాలి పైపింగ్ని కొంచెం ముందుకు ఒక పావించ్ క్లాత్ బయట వదిలిపెట్టుకొని తర్వాత లోపలికి ఈ విధంగా అనుకుంటూ అదే పైపింగ్ ఫుట్ని అదే విధంగా ఉంచుకుంటూ దాంతో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కొంచెం పైపింగ్ ఫుట్ ఉపయోగిస్తూ కనుక కుట్టుకున్నాము అని అంటే నీట్గా వస్తుంది తర్వాత ఈ యొక్క పైపింగ్ని కొంచమే లాగుతూ మరి ఎక్కువ లాగకండి కొద్దిగా లాగుతూ షోల్డర్ అటాచ్మెంట్ అనేది వీపు సైడ్కి వెళ్ళాలి వెనక సైడ్ ఇలా సెంటర్లో అక్కడ ఆ తర్వాత దీనిని జాయింట్ చేసుకోవాలి అంతా ఒకే విడతొచ్చేటట్టుగా చూసుకోవాలి తర్వాత ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా లాస్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం స్టార్టింగ్ చేసామో మళ్ళీ అక్కడి సైడ్ నుంచి ఈ యొక్క పోట్లీ బటన్స్ అనేవి కుట్టి రెడీ చేసుకోవాలి అయితే పోట్లీ బటన్స్ కోసమే నేను మెజర్మెంట్ టేప్ తీసుకొని అన్నీ వన్ వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేటట్టుగా ఉంచుకుంటున్నాను అందుకని ఇలా మెజర్మెంట్ టేప్ తీసుకొని వన్ ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది సేమ్ వస్తుంది లేకపోతే ఒకటి దగ్గరికి ఒకటి దూరంగా వస్తుంది తర్వాత ఫస్ట్ వన్ ఇంచుకి పెట్టుకున్నాం కదా స్టార్టింగ్ నుంచి కాకుండా ఇక్కడి నుంచి పెట్టడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఏదైతే యొక్క బాల్ ఉంటుందో అది బ్లౌజ్ సైడ్కి వచ్చేటట్టుగా వీడియోలో చూస్తున్నట్లు ఇలా ఉంచుతూ ఇలా పెట్టినప్పుడు ఒకసారి వెనకకి ఇలా తిప్పి చూడండి అప్పుడు ఏంటంటే స్టిచ్ అనేది కనపడకుండా పోట్లీ బటన్కి ఈ యొక్క థర్మకోల్ ఏదైతే ఉంటుందో అది మాత్రం కనపడేటట్టుగా చూసుకోవాలి ఇప్పుడు పైపింగ్ని అంటిస్తూ దీన్ని స్టిచ్చింగ్ వేసుకోవాలి పైపింగ్ ఫోర్తో తర్వాత ఇలా చూపించే విధంగా ఇలా కొంచెం అక్కడికి వచ్చినాక అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకునేటప్పుడు చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కొద్దిగా నెమ్మదిగా అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టుగా బాల్స్ కొన్ని ముందుకు వెనకకు వెళ్లకుండా చూసుకుంటూ నేను ఒకటేసారి ఇలా రఫ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటున్నాను ఒక్కొక్కసారి ఈ విధంగా వీటన్నింటినీ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే క్లాత్ కట్ చేసామో అది గమనించి చూడండి కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా అలా ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్ ఎంతైతే ఉందో అంతే ఉంచుకుంటూ ఎక్స్ట్రా ఉంటున్న క్లాత్ని ఇలా కట్ చేయాలి లేకపోతే మనకు నెక్ అనేది చాలా మందంగా వస్తుంది ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కవర్ చేయడానికి లైనింగ్ యొక్క పీస్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఒకసారి వీటన్నింటిని ఇలా పెట్టి చూడండి ఏదైనా సరే మీకు కొంచెం ముందుకు వెనకకు అనిపించినట్లయితే వాటిని మరోసారి స్టిచ్ వేసుకోండి ఇప్పుడు లైనింగ్ పీసెస్ కూడా తీసుకున్నాను క్రాస్వి వాటిని కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి ఏ విధంగా ఉంచుకుంటూ ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ముందు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ బయటకు వదులుకొని ఇలా లోపల సైడ్కు తిప్పుకుంటూ పైపింగ్ ఫుడ్తోనే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకున్నామో అది చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వేసుకునే స్టిచ్ ఇప్పుడు మనకు డబల్ స్టిచ్ అనేది వస్తుంది పోర్ట్ల బటన్స్కి పైపింగ్కి రెండింటికి కలిపి మనం స్టిచ్ అనేది వేసుకుంటున్నాం ఇలా ఇలా మొత్తం పూర్తిగా స్టిచ్ వేసినాక లాస్ట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ముందుకు క్లాత్ ఎక్కువగా వదులుకొని ఆ తర్వాత ఇక్కడ సైడ్ వదులుకున్న దా పైపింగ్ని దీన్ని రెండింటినీ కలిపి లోపల సైడ్కి ఈ విధంగా అనుకుంటూ ఇలా లాస్ట్ ఎడ్జ్ నీట్గా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో మళ్ళీ మళ్ళీ మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి ఇలా ఈ విధంగా ఉంచుకుంటూ ఒక పావించు క్లాత్ కనపడేటట్టుగా ఇలా ఫోల్డింగ్ అనేది మనకు రావాలి ఇక్కడ సైడు ఇక్కడ మనం తర్వాత హిమ్మింగ్ అనేది చేసుకుంటాము అయితే ఫస్ట్ మనము ఇలా వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఫూట్ చేంజ్ చేశాను చేంజ్ చేసి కొంచెం వెడల్పుగా వచ్చేటట్టుగా ఇలా స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ సైడు పైపింగ్ ఫూట్తో అయితే సరిగ్గా రాదండి ఇక్కడ అందుకే మామూలు ఫూట్ అనేది ఉంచుకోవాలి ఇప్పుడు ఏవైతే ఈ యొక్క పోట్లు బట్టస్ ఉంటాయో వాటన్నింటినీ కవర్ చేస్తూ లోపలికి క్లాత్ అనేది ఈ విధంగా మడత వేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా ఆ తర్వాత లోపల సైడ్కి తిప్పుకున్నప్పుడు ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనకు ఎక్స్ట్రాగా అనేది ఉంటుంది ఆ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సమానంగా క్లాత్ ఉంచుకుంటూ ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని లోపల సైడ్కి తిప్పుకుంటూ చూడండి ఇలా ఇలా తిప్పుకొని ఇక్కడ సైడు హెమింగ్ అనేది చేసుకోవాలి హెమింగ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది మిషన్ కుట్టయితే అంత బాగోదండి ఈ విధంగా కుట్టుకోవాలి మా సైడ్ అయితే ఈ యొక్క బ్లౌజ్ కుట్టినందుకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు తీసుకోవచ్చండి మరి కుట్టి చూడండి ఒకవేళ మీరు కనుక బయట వాళ్ళకు కుట్టుకున్న మాట అయితే మూడు వందల యాభై వరకు తీసుకోవచ్చు మరి ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్